ఒక్కసారి పెళ్లి చేయడానికే నానా తంటాలు పెడతాం కానీ ఆ ఊళ్ళల్లో మాత్రం ఒక్కో అమ్మాయికి మూడుసార్లు పెళ్లి చేస్తారు ఐదేళ్ల వయసులో ఒకసారి యుక్త వయసు వచ్చినప్పుడు రెండోసారి అత్తారింటికి పంపేపుడు మూడోసారి అదేంటి ఒక అమ్మాయికి ఒకేసారి పెళ్లి చేయాలి కదా అని ఆశ్చర్యపోతున్నారా ఈ స్టోరీ మొత్తం చూడండి ఒడిస్సా సరిహద్దుల్లోని మాలీస్ గిరిజన తెగలో అంతే ఆడపిల్లకు మూడుసార్లు పెళ్లి చేయాల్సిందే లేదంటే వాళ్ళ ఆచారం ఒప్పుకోదు ఈ మూడు పెళ్లిళ్ళు చాలా ఘనంగా వైభవంగా పండుగలా చేస్తారు ఒడిస్సా సరిహద్దుల్లోని దోడిపుట్టు చౌడపల్లి వంటి గ్రామాల్లో ఈ మధ్య ఎనభై మంది ఆడపిల్లలకు తొలి కళ్యాణం జరిగింది మళ్ళీ వీరికి యుక్త వయసు వచ్చినప్పుడు రెండోసారి పెళ్లి జరుగుతుంది మూడో పెళ్లి అత్తారింటికి వెళ్ళేటప్పుడు చేస్తారు ఇదేన్ సంప్రదాయం బాబు ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయా అనిపిస్తుంది కాదు కొన్నిసార్లు సినిమాల్లో మాత్రమే కనిపించే ఆ ఆచారాలు గిరిజన తండాల్లో నిజంగానే ఉన్నాయి మాలేజ్ గిరిజన తెగలో ఇప్పటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఆచారం వెనుక చాలా ఉన్నతమైన ఆలోచన ఉంది అదేంటో ఓసారి చూద్దాం ఆడపిల్లకు ఐదేళ్ల వయసు నిండటంతోనే తొలి కళ్యాణం జరుగుతుంది అయితే ఈ కళ్యాణం ఒకే ఒక అమ్మాయికి జరిపించరు ఊళ్ళో ఐదేళ్ల వయసు నిండిన అమ్మాయిలు అందరికి ఒకేసారి మూకుమ్మడిగా జరిపిస్తారు అయితే తొలి రెండు వివాహాలకు వరుడు ఉండడు అదే ఈ పెళ్లిళ్ల ప్రత్యేకత ఆడకూతుళ్లను పెళ్లి కూతుళ్లుగా ముస్తాబు చేసి వారిని భుజాలపైన ఊరేగించి ఊరి నడి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక దగ్గరకు తీసుకువస్తారు అక్కడ హోమాలు ప్రత్యేక పూజలు చేయడంతో ఈ పెళ్లి తంతు ముగిస్తుంది రపు ఖర్చు ఏమైనా తక్కువ అవుతుందా అంటే అది లేదు ఒక్కో పెళ్లికి కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక ఆడపిల్లకు మూడు సార్లు పెళ్లి చేయాలి అంటే కనీసం మూడు లక్షలు ఖర్చు చేయాల్సిందే ఐదేళ్ల వయసులో తొలి పెళ్లి చేసినట్టే యుక్త వయసులో మరో పెళ్లి కూడా చేస్తారు అయితే మూడో పెళ్లి మాత్రం వరుడిని తీసుకువచ్చి తాలి కట్టిస్తారు ప్రేమ పెళ్లిళ్లను ఈ గిరిజనులు అత్యంత ప్రేమగా ఆహ్వానిస్తారు అయితే ప్రతి పెళ్లికి కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు ఊరంతా కలిసి సామూహికంగా వివాహాలు జరిపించిన ఖర్చు మాత్రం ఇంటింటికి లక్ష వస్తుంది మామూలు పెళ్లిళ్లలో ఏర్పాటు చేసినట్టే ఈ సంప్రదాయ పెళ్లిళ్ళలో కూడా బంధువులను ఆహ్వానాలు విందు భోజనాలు ఉంటాయి మూడో పెళ్లి మాత్రం ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకుంటారు అసలు ఈ మూడు పెళ్లిళ్ల కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఎందుకోసం ఇది ఆచారంగా మారింది అద్భుతమైన కారణాలు చూపిస్తారు మాలిస్ గిరిజన తెగ ప్రజలు నాగరిక సమాజం కూడా ఆలోచించలేనంత ఉన్నతమైన విలువలు ఉన్నాయి ఈ మూడు పెళ్లిళ్ల ఆచారం వెనుక నిజానికి పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎవరైనా వారి అచ్చత ముచ్చత తీర్చాలని ఆశపడతారు ముఖ్యంగా ఆడబిడ్డను కంటే ఆమెకు మనసారా పెళ్లి చేసి సంతృప్తిని పొందాలని ఆశిస్తారు అయితే యుక్త వయసు వచ్చేలోపు ఆ తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే కూతురికి జరగాల్సిన సంవరాన్ని వాళ్ళు మిస్ అయిపోతారు అని ఈ మూడు పెళ్లిళ్ళ పద్ధతిని తీసుకువచ్చారని చెబుతారు మాలిస్ తెగ గిరిజనులు అదృష్టవంతులైతే బిడ్డకు మూడు పెళ్లిళ్ళు చేస్తారు అన్నది వీరి ఉద్దేశం ఆడపిల్ల అంటే దేవతతో సమానం మన నాగరికుల మాదిరిగానే వాళ్ళు ఆడపిల్ల పుట్టగానే భార్యను అదనపు కట్నం అడగరు ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్న దాన్ని వేధింపులకు గురి చెయ్యరు ఆడపిల్ల పుడితే వారి తెగలో పండగ చేస్తారు ఊరికి దేవత వచ్చిందని సంబరపడతారు ఈ మూడు పెళ్లిళ్ల పద్ధతి కూడా అందుకే తీసుకువచ్చారు ఆడపిల్లను దైవంతో సమానంగా చూడాలనే వారికి జరగాల్సిన అన్ని వేడుకల్ని వైభవంగా జరిపిస్తారు పెళ్లి వేడుకను ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోవద్దనే ఈ మూడు పెళ్లిళ్ల సిస్టమ్ను తీసుకువచ్చారు